అండి అందరికి. యాక్టర్ అవడం, యాక్టర్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మంచి డబ్బులు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపడతారు, అదంతా ఓకే. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఎవరో ఏదో ఒక మంచి పని చేస్తారు, లాస్ట్లో నీట్గా తయారయ్యి అక్కడ నుంచోగానే క్రెడిట్ అంతా యాక్టర్స్కి ఇస్తూ ఉంటారు. నాకు ఇందాక నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. ఐ డెంట్ డూ లైక్ ఐ మీన్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ తను యాక్చువల్గా నాకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను ఎవరో లే అనుకున్నా, తర్వాత డీపీలో అవార్డులన్నీ చూసినప్పుడు నేనే ఎదురెళ్ళి మెసేజ్ చేసి ఐ మెట్ హర్. సో అంటే సినిమా చూశాను, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయరు మీరు, ఇట్స్ వెరీ 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 గ్రిప్పింగ్ అనొచ్చు, అండ్ ద అవార్డ్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. బట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ విచ్ ప్రాబబ్లీ నో బడీ నో. శ్రీవిద్యకి ఈ సినిమా కపుల్ ఆఫ్ పీపుల్కి చూపించినప్పుడు సినిమా నచ్చి ఒక ప్రొడ్యూసర్ని 1 కోటి రూపాయలు ఇస్తాను, దీన్ని షెల్ఫ్ చేసి మళ్ళీ ఇంకో స్టార్ హీరోయిన్తో చేయన్నప్పుడు అని ఆఫర్ ఇచ్చినప్పుడు తను తీసుకోలేదు. ఎందుకంటే నా టీం నన్ను నమ్మి ఉంది, ఆ టీంకి నేను అన్యాయం చేయలేను అన్న మాట చెప్పింది. సో ఆ మాట విన్నప్పుడు నుంచి అంటే సినిమా చూసినప్పుడు డెఫినెట్గా ఏదో చెయ్యాలి, ఏదో చేయాలి, సీ స్పేస్ కానీ నేను కానీ అని అనుకున్న బట్ ఉన్న లిమిటేషన్స్లో ఆల్ ఐ కుడ్ ఆఫర్ హర్ వాజ్ మై ప్రివ్యూ థియేటర్. సో ఐ హోప్ ఐ కుడ్ బీ ఆఫ్ సమ్ హెల్ప్. సో ఈ రోజు రియల్ హీరోస్ మాత్రం హరీష్ గారు అండ్ మహేష్ గారు డెఫినెట్గా, అంటే వాళ్ళు ముందుకొచ్చి సినిమా రిలీజ్కి హెల్ప్ చేస్తున్నారు. నేను చేయలేకపోయాను, బట్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ డూ రియలీ వెల్ అండి. అండ్ ఐ విష్ ఆల్ ద క్రూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.